నమస్తే నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తాను ఇవాళ నేను మీ కామెంట్స్ కోసం అని నేను వీడియోస్ చేస్తున్నానండి ఎందుకు కామెంట్స్ కోసం వీడియోస్ చేస్తున్నానంటే ఒక సెంటెన్స్లో రాసి మీ కామెంట్కి నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేనండి రెండోది ఏంటంటే మీ కామెంట్కి నేను క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా పర్స్పెక్టివ్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కరి ప్రాబ్లము కనీసం ఒక 100, 1000 మంది 2000 మందికైనా మీకు ఇంప్రూవ్మెంట్కి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుస్తాయి కాబట్టి నేను ఈ కామెంట్స్కి వీడియోస్ చేస్తున్నాను అయితే మంగు మచ్చలకి ఏ హోమ్ రెమెడీస్ పెట్టాలి అనేది చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మంగు మచ్చలకి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఏ విధమైన హోమ్ రెమెడీస్ అనేది మీరు ట్రై చేసినా మంగు మచ్చలు లైట్గా కావటం తప్ప మీకు అది పూర్తిగా పోవటం అనేది జరగదు ఇక్కడ మెలాస్మా అనేది చర్మం పైన పొర కాకుండా కింద పొరలో దాక్కుని ఉంటుందన్నమాట అందుకోసమే మీకు మెలాస్మా అనేది మొండిగా ఉంటుందన్నమాట ఆ పిగ్మెంటేషన్ కిందికి పోదు పైకి పోదు అనమాట ఇరుక్కుపోయి ఉంటుంది ముఖానికి మీరు ఏది పెట్టుకోగలుగుతారనంటే ఉట్టి టమాటో పపాయ తర్వాతనేమో హనీ అంటే మీకు ఈ మూడు పదార్థాలు మాత్రమే మీరు ముఖానికి పెట్టుకోగలుగుతారనమాట ఇది కాకుండా ఏది కూడా మీరు పెట్టకండి పెడితే మీకు చర్మానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెలాస్మా వచ్చినప్పుడు నల్ల మచ్చలే కాకుండా మీకు ఒకవేళ స్కిన్ ఇక్కడ డ్రైనెస్ అవుతుంది అనుకోండి మీరు ఏ విధమైన హోమ్ రెమెడీస్ పెడితే అది ఇంకా నల్లగా మారే సందర్భాలు ఉంటాయన్నమాట అంటే శనగపిండ్లు తర్వాతనేమో నిమ్మకాయ రసాలు ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయండి కానీ అవి అవాయిడ్ చేస్తేనే బెటర్ మీకు అవి సో టమాటో పపాయ హనీ కూడా తేనె కూడా మీకు 99% మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్మూత్గా ఉండేటట్టుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మెలాస్మాకి హోమ్ రెమెడీస్ అనే దానికంటే డైట్లో కొన్ని మార్పులు బెనిఫిట్ ఉంటాయి హోమ్ రెమెడీస్ అనేది అంతగా ఎక్కువగా బెనిఫిట్ ఉండదు డైట్లో ఎలాంటి మార్పులు చేయొచ్చానంటే నిమ్మకాయ రసాలు జ్యూసులు కానివ్వండి తర్వాతనేమో ఆమ్ల ఉసిరికాయలు కానివ్వండి నిమ్మకాయ జ్యూస్లో మనం హనీ కానీ వేసుకొని మనం తాగొచ్చండి అలానే మోసంబి నారింజ తర్వాతనేమో బత్తాయి ఇలాంటి జ్యూసెస్ కూడా మనం తీసుకోవటం అనేది మంచిది జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తీసుకోవటం కూడా ఇంకా మంచిదండి సో డైట్ గురించి అని ఇదండి మూడోది వచ్చేసి చాలామంది మనకు చెప్తూ ఉంటారు ఎండకెళ్ళొద్దు ఎండకెళ్ళొద్దు అని చెప్పి ఆడవాళ్ళలో నేను కామన్గా చూస్తుంది ఏంటంటే వాళ్ళు అనేది ఒకటే ఒక మాట నేను ఎండకే వెళ్ళను సార్ నేను అసలు ఎండకి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను బయటికి వెళ్ళను మా వారే అన్ని సామాన్లు తీసుకొస్తారు తర్వాత మా పిల్లలే అన్ని పనులు చేసుకుంటారు నేను ఇంట్లోనే ఉంటాను మహా అంటే సీరియల్స్ చూస్తాను మహా అంటే యూట్యూబ్ చూస్తానని అంటారు కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తున్న 80% ఆడవాళ్ళు వంటగదిలో దాదాపుగా గంట నుంచి 3 గంటలు 5 గంటల వరకు టైం స్పెండ్ చేస్తారండి మన ఇల్లు వాస్తు ప్రకారంగా కట్టుకుంటారు కాబట్టి తూర్పున ఉదయించే సూర్యుడు డైరెక్ట్గా కిచెన్లోకి ఉదయం పూటనే స్టార్ట్ అవుతుంది సో మీరు ఎండకి వెళ్తున్నారా అనేది కాదు ఎండ మన దగ్గరికి వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఎండకి నేను వెళ్ళట్లేదు అనే అపోహలో జనాలు అందరు అనేది బయటికి రావాలి ఎందుకనంటే పిగ్మెంటేషన్కి మెయిన్ కారణం సన్ ఎక్స్పోజర్ అయినా మనకి సన్ ఎక్స్పోజర్ అని అంటే మనం బయటికి వెళ్ళి బస్టాప్లో నిలబడి లేదంటే పొలాల్లో నిలబడి లేకపోతే బయట ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో నిలబడి లేకపోతే బయట ఓపెన్ ఫీల్డ్స్లో కానీ నిలబడి ఉంటేనే ప్లే గ్రౌండ్స్లో ఉంటేనే మనకి ఎండకు తగులుతుంది అన్న అపోహలో మానేసుకోవాలి అప్పుడే మనకి పిగ్మెంటేషన్స్ అనేదానికి ట్రీట్మెంట్ వస్తుంది అన్నమాట సో మీరు ఎండకి వెళ్తున్నారా అనే క్వశ్చన్ కంటే ఎండ మన చర్మానికి ఎంతసేపు తగులుతుంది అనేది మనం రియలైజ్ కావాలన్నమాట బాల్కనీస్లో ఉన్న కారిడార్స్లో ఉన్న మీరు ఎక్కడున్నా కానీ ఎండ తగిలే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎండకి సన్స్క్రీన్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది సో మీకు ఇంకా ఏమైనా అపోహలు ఉంటే కనుక ఇలాంటివైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ వీడియోకి మీరు కామెంట్స్ పెట్టండి ఈ కామెంట్స్ పెడితే నేను దీనికి తగ్గట్టుగా నేను మీకు మళ్ళీ సమాధానాలుగా నేను మీకు చెప్తాను మంచి కామెంట్స్ పెట్టి మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామండి మీరు మంచిగా మీ మంచిగా ఈ వీడియో అనిపిస్తే కనుక మీ శ్రేయోభిలాషులకి మీ మిత్రులకి మీ చుట్టాలకి మీ అమ్మ నాన్న తర్వాతనేమో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి మీరు ఈ వీడియోస్ అనేది షేర్ చేయొచ్చు మీకు ఒకవేళ నచ్చితే కనుక మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా అన్నీ మా ఛానల్లో ఉంటుంది మీరు మా ఛానల్కి వెళ్ళి వీడియోస్లో క్లిక్ చేసి వెనక్కి స్క్రోల్ చేస్తే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది బోర్డు మీద రైటింగ్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది తప్పకుండా చూడొచ్చు మీరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీరు మీ స్కిన్కి మంచి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే మా దగ్గరికి ఎప్పుడైనా విచ్చేయచ్చండి నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్ సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో
చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.